నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ దస్తగిరి భార్య నిన్న మీడియా ముందుకు వచ్చి నాకు వైసీపీ ప్రభుత్వంతో మాకు ప్రాణహాని ఉంది అని చెప్తున్నారు కదా సార్ ఏంటి సార్ అది యాక్చువల్గా నిన్న మనం చెప్పుకున్నాము దస్తగిరి ఒక పిల్లవాడిని కిడ్నాప్ చేసి వాళ్ళు అప్పివ్వాలి అప్పిస్తేనే ఈ అబ్బాయిని వదిలిపెడతామని బెదిరించినట్టుగా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు సో దానికి సంబంధించి నిన్న మాట్లాడాం మనం అయితే ఈ నిన్న తర్వాత మనం మాట్లాడిన తర్వాత ఆమె ఒక మీడియాతో మాట్లాడింది డీటెయిల్గా దస్తగిరి భార్య షబానా సో ఆమె వెర్షన్ ఏందనేది ఇప్పుడు మనం చూద్దాం ఎందుకంటే ఇక్కడ మనం అక్కడ ప్రత్యక్షంగా లేం కాబట్టి మనం డిపెండ్ అవుతున్నాం ఛానల్లో ఏమొచ్చింది న్యూస్ ఏమొచ్చింది అనే దాన్ని బేస్ చేసుకొని అవుతున్నాం అయితే మా ఒక ఛానల్ వాళ్ళు వెళ్ళి మొత్తం రీసెర్చ్ చేశారు అంటే ఇన్వెస్టిగేట్ చేశారు ఏం జరిగింది అసలు ఆ దస్తగిరి ప్ర ప్రజెంట్ పరిస్థితి ఏంటి ఇవన్నీ చేసినప్పుడు దస్తగిరి పెద్దగా మాట్లాడలేదు వాళ్ళ భార్య శబాన మాత్రం డీటెయిల్గా మాట్లాడింది అయితే దస్తగిరి మొన్న దాదాపు వెళ్ళిపోతూ బైక్లో పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోతున్నాడు ఆ టైంలో ఒక తీవ్రమైన హెచ్చరికలు లాంటివి చేశాడు ఆరోపణలు చేశాడు వైసీపీ మీద ఆ బూతులే మాట్లాడాడు యాక్చువల్గా మేబీ అతనికి తనను పోలీసు వాళ్ళు ఇలా ఇబ్బంది పెడుతున్నారన్న కోపంలో ఉంచుకోవచ్చు దాంతో అతను ఏం మాట్లాడాడంటే అసలు నన్నేమీ పీక్కోలేక ఆయన ఇంకా కొన్ని బూతులు మాట్లాడాడు నాతో నన్నేమీ చేయలేక ఇలా పరోక్షంగా కేసులు పెట్టిస్తున్నారు వైసీపీ వాళ్ళు వాళ్ళకి అంత దమ్ము లేదు నాతో నన్ను ఎదుర్కొనే దమ్ము లేదు ఇలాగ మాట్లాడారు అలా మాట్లాడడానికి కారణం ఏంటి అని ఈ ఛానల్ మళ్ళీ వాళ్ళని పోయి కలిశారు ఎందుకు అంత కోపంగా దస్తగిరి మాట్లాడాల్సి వచ్చింది అంటే ఈ మధ్యకాలంలో దస్తగిరి కూల్గానే మాట్లాడుతున్నాడు ఏ విషయమైనా కానీ నిన్న మాత్రం అతను తన పేషెన్స్ కోల్పోయి మాట్లాడినట్టుగానే అనిపిస్తుంది సో దానికి ఆవిడ డీటెయిల్గా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది ఆమె చెప్పింది ఏంటంటే తన బంధువులు అవుతారు వీళ్ళకి గూగుడువల్లి అనే ఆయన వాళ్ళ భార్య ఆమె పేరు కుల్లాయం యాక్చువల్గా హిందూ ఆమె ఆమె పెళ్లి చేసుకున్నాక గులాబీ అనే పేరు మార్చుకుంది సో గులాబీ గూగుడువల్లి అనేవాళ్ళు మా బంధువులే మేము వాళ్ళకి దాదాపు వన్ లాక్ ఎయిటీ థౌజండ్ డబ్బులు ఇచ్చాము అందులో ఇరవై వేలు వడ్డీ ఆమె వన్ లాక్ ఎయిటీ థౌజండ్ రిటర్న్ ఇవ్వడానికి మూడు నెలలు టైం అడిగింది ఇరవై వేలు మాత్రం వడ్డీ మాత్రం వీక్లీ కొద్ది కొద్దిగా ఇస్తూ వచ్చింది సో ఇలా ఉన్నప్పుడు వాళ్ళు గత కొంతకాలంగా ఇవ్వడం మానేస్తారు ఆ మానేసినప్పుడు అటు వడ్డీ ఇవ్వలేదు అసల్లో కూడా కొద్ది కొద్దిగా ఇస్తామన్నారు అది కూడా ఇవ్వలేదు ఉంటే సమాధానం లేదు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తున్నారు సో ఈ సమయంలో వాళ్ళ కొడుకు కనిపించాడు మొన్న మాకు కనిపించినప్పుడు మీ ఎదిరా అని అడిగితే ఊరు వెళ్ళింది ఏ ఊరు రా అంటే తెలియదు నాకు అన్నాడు నీకు తెలియకుండా ఎలా ఉంటుందిరా మీ అమ్మ ఏ ఊరు వెళ్ళింది నీకు ఎలా తెలియకుండా ఉంటుంది రా ఇంటికని ఇంట్లోకి పిలిచాము ఇంట్లో పెట్టుకున్నాము సో అప్పుడు అబ్బాయి దగ్గర నుంచి ఫోన్ చేయించాం వాళ్ళమ్మకి ఫోన్ చేస్తే ఆమె కోపంగా మా కోసం నువ్వు చచ్చిపోరా గూగుడు వాడి పేరు కూడా గూగుడు వాళ్ళు చిన్న గూగుడు వాళ్ళు అంటారు వాళ్ళ నాన్న పేరు పెద్ద గూగుడు వాళ్ళు ఈ అబ్బాయి ఈమె కొడుకు కాదు గులాబీ కొడుకు కాదు అంటే పెద్ద గోగుడు వాళ్ళకి ఇద్దరు భార్యలు పెద్ద భార్య చనిపోయినాక ఈమెన్ పెళ్లి చేసుకున్నాడు పెద్ద భార్యకి ఇద్దరు పిల్లలు ఆ పెద్ద భార్య కొడుకే చిన్న గోగుడు వాళ్ళు సో వాడిని తీసుకు సరే అని ఇంట్లో పెట్టుకున్నారు పెట్టుకొని ఫోన్ చేస్తే నువ్వు చచ్చిపోరా అక్కడే మా కోసం మా అప్పు కోసం మేము అప్పు కట్టలేము అని ఆమెదో విస్తృతంగా మాట్లాడింది ఎవరు గులాబీ అన్న ఆవిడ దాంతో వీళ్ళు ఈ అబ్బాయిని నువ్వు ఉండరా మీ అమ్మ ఎప్పుడొస్తావు చూద్దాం నువ్వు ఉండి ఇక్కడే అని చెప్పి మేము ఇంట్లో పెట్టుకున్నాం మేము అతన్ని కొట్టలేదు తిట్టలేదు ఏం చేయలేదు అనేది ఈమె వెర్షన్ అయితే ఏమైందంటే నిన్న సడన్గా పోలీస్ కేసు పెట్టింది ఆమె నాకు ఎస్ఐ ఫోన్ చేసి పిలిచారు ఇట్లా ఎస్ఐ వచ్చాడు వాళ్ళ ఇంటికే వెళ్ళాడంట దస్తగిరి ఇంటికి వచ్చి ఇలా ఉన్నాడా బాబు ఉంటే ఉన్నాడు అని చెప్పాము మేమేమో అతను బంధించలేదు సార్ మామూలుగా ఇంట్లో పెట్టుకున్నాము అని చెప్తే సార్ తీసుకెళ్తున్నాను అని చెప్పాడు మీరు కూడా రండి స్టేషన్కి అన్నాడు మేము ఇద్దరం వెళ్ళాము వెళ్ళేసరికి అక్కడ అప్పటికి నైట్ అయింది వెళ్ళేసరికి మేము వెళ్ళేసరికి అక్కడ రెండు వందల మంది పైన ఉన్నారు వైసీపీ కార్యకర్తలు తర్వాత వాలంటీర్లు ఇలాగ రకరకాల మంది కొంతమంది గూండాలు అంతా ఉన్నారు మాకు అర్థం కాలేదు ఎంతమంది ఎందుకు వచ్చారు ఇదే మా బంధువులు గొడవ దీనికి వైసీపీకి ఏం సంబంధం ఇంతమంది ఎందుకు వచ్చారో మాకు అర్థం కాలేదు మేము వెళ్ళాము వెళ్తే ఆ అబ్బాయిని చిన్నగూడి వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోయారని చెప్పారు ఇదేంటి ఎందుకు తీసుకుపోయారని మేము కూడా వెళ్ళాము వెళ్తే అబ్బాయికి అక్కడ గాయమైంది ఇక్కడ గాయమైందని రాసుకుంటున్నారు అంటే మెడికల్ టెస్ట్ చేయిస్తున్నారు మా మీద కేసు బలంగా పెట్టడానికి ఇవన్నీ చేస్తున్నారు మేమైతే ఏం కొట్టలేదు ఆ అబ్బాయిని చేయదాకలేదు అసలు కానీ ఇవన్నీ చేస్తున్నారు మేము పోయేసరికి సో మా మీద అతన్ని హత్య చేయడానికి ప్రయత్నించామని అతని మీద అసాల్ట్ చేశామని కేసులు పెట్టారు సో ఇదంతా కూడా కావాలనే వైసీపీ వాళ్ళు చేస్తున్నారు పోలీసులు కూడా వైసీపీ వాళ్ళు చెప్పినట్టే అంటున్నారు ఇక్కడ జయమ్మ కాలనీ అనే దాంట్లో మేము ఉంటాము అప్పుడప్పుడు వచ్చి వాళ్ళు బైక్ ర్యాలీలు తీయడం ఈ వీధిలో ఈ కాలనీలు ఇవన్నీ చేస్తున్నారు అవినాష్ రెడ్డి మనుషులు ఒక రకంగా ఏంటంటే మమ్మల్ని భయభ్రాంతం చేయడమే వాళ్ళ కర్తవ్యం దీంట్లో సో అందుకని ఈ కేసులో పోలీసులు కూడా సీఐ కూడా వైసీపీ ఏం చెప్తే అదే వింటున్నాడు అదే మాకు సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మా వెహికల్ అంటే కారు స్కార్పియో సో స్కార్పియో ఆరు అయింది దాన్ని పోలీస్ స్టేషన్లోనే ఉంది ఎందుకంటే దానికి మేము లోన్ కట్టలేదని వాళ్ళు తీసుకెళ్లారు ఆ కేసుని పరిష్కరించమంటే ఇప్పటివరకు పరిష్కరించలేదు అట్లాగే మా ఊర్లో ట్రాక్టర్ ఉండేది ట్రాక్టర్ని కూడా ఇట్లాగే చేశారు తీసుకెళ్ళిపోయారు దాని మీద మేము కేసు పెట్టాము దాన్ని పట్టించుకోలేదు తర్వాత ఐస్ అంగడి పెట్టాము మేము అంగడిలో కూడా అరవై వేల సరుకు తీసుకెళ్ళిపోయారు దాని గురించి కూడా పోలీసులు పట్టించుకోలేదు సో మా సమస్యలు ఏవి చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు వాళ్ళది మాత్రం ఇమీడియట్గా మా మీద కేసులు పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళకు కూడా నలుగురిని సెక్యూరిటీ పోలీసుల్ని పెట్టారు వాళ్ళకి అసలు సెక్యూరిటీ ఏం అవసరం ఉంది మేమే వాళ్ళని ఏం చేస్తాము సో అని ఆవిడ చెప్పింది సో ఈ కేసు విషయంలో మాదేం తప్పు లేదు మరి ఎందుకు వైసీపీ వాళ్ళు మిమ్మల్ని చేస్తున్నారంటే మా హస్బెండ్ దస్తగిరి అప్రూవర్గా మారడం ఇతని వాంగ్మూలాన్ని బట్టే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తామండం వాళ్ళ నాన్నని అరెస్ట్ చేయడం వాళ్ళకి ప్రాబ్లమ్సే దస్తగిరి వల్ల వచ్చాయి మా హస్బెండ్ వాళ్ళు వచ్చాయి అందుకని ఇతనికి సెక్యూరిటీ ఉంది కాబట్టి ఏం చేయలేక ఇండైరెక్ట్గా మమ్మల్ని కేసులు పెట్టడం అరాస్ట్ చేయడం మా ఆర్థిక మూలాలని దెబ్బతీయడం ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారు అనేది ఆమె ప్రధానమైన ఆరోపణ మరి దీనికి సంబంధించి వైసీపీ వాళ్ళు ఇంకా ఏం కౌంటర్ ఇవ్వలేదు అక్కడ లోకల్గా అంటే బేసిక్గా మనం మొత్తం కేసుని కానీ పరిశీలిస్తే ఏమవుతుందంటే ఇక్కడ సిబిఐ రోల్ కానీ లేకపోతే సునీత రోల్ కూడా ఈ కేసులో ఈ విషయంలో ఉంది అంటే ఇప్పుడు దస్తగిరిని అప్రూవర్గా మార్చేశారు వాళ్ళు మార్చినాక జనరల్గా ఉన్న ఊర్లో ఉంటే అప్రూవర్గా మారినప్పుడు అప్రూవర్గా మారిన అతను చెప్పిన దాన్ని బట్టే కేసు నడుస్తుంది ప్రధానంగా అందువల్ల సహజంగా జైల్లో ఉండే వాళ్ళకి వాళ్ళ బంధువులకి ఖచ్చితంగా ఇతని మీద కోపం ఉంటుంది ఎందుకంటే వీడు చెప్పిన దానివల్లే కదా జరిగింది ఎందుకంటే నిజానిజాలు రేపు ట్రయల్లో కోర్టులో ట్రయల్ జరిగినప్పుడు కానీ బయటికి రావు కానీ ఇప్పుడు ఏమి జరుగుతుంది అంతవరకు అనుభవించాలిగా వీళ్ళు జైల్లో అది అంటే ఇండియాలో ఏంటంటే ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్ అనే ఒక ఉంది అంటే ఈ ప్రాసెస్ ఏ ఒక పనిష్మెంట్ తర్వాత శిక్షపడి అనుభవించడం వేరు శిక్ష పడకముందే నెలల తరబడి సంవత్సరాల తరబడి రిమాండ్ ప్రెంజనర్స్గా జైల్లో ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి ఇప్పుడు అలాగే వీళ్ళు కూడా దాదాపు ముగ్గురైతే ఎప్పటి నుంచో ఉన్నారు జైల్లో తర్వాత ఈయన భాస్కర్ రెడ్డి సెవెంటీ ఫైవ్ ఇయర్సు ఆయన కూడా అరెస్ట్ అయ్యి రెండు నెలలు దాటింది సో ఇలాగ ఇప్పుడు వీళ్ళు రేపొద్దున నిరపరాధులు అనుకోండి సో ఈ కాలాన్ని ఎవరికి వాళ్ళకి తిరిగిస్తారు సో ఇది మేజర్గా ఏందంటే మన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉండే లేకున్నా అనమాట లూప్ హోల్స్ అంటే త్వరగా ఇన్వెస్టిగేట్ చేసి కేసును ముందుకు తీసుకెళ్ళకపోవడం దానివల్ల ఏమవుతుందంటే నిర్దోషుల దోషుల తేలకుండానే నెలల తరబడి సంవత్సరాల తరబడి జైల్లో ఉండడం దానివల్ల వాళ్ళు వాళ్ళ బంధువులు సాక్షుల మీద కానీ తర్వాత ఇట్లాగ అప్రూవర్గా మారిన వాళ్ళ మీద కానీ కోపాన్ని పెంచుకోవడం ఇవన్నీ జరగడానికి ప్రధాన కారణం అయితే దస్తగిరి వైపు నుంచి ఏం తప్పు నాకు కనబడుతుందంటే అతను అప్రూవర్గా మారాడు ఓకే ఫైన్ అంతవరకు సైలెంట్గా ఉండకుండా అతను పంచాయతీలు చేయడం తర్వాత అతను మీడియాతో పదే పదే ఒక రాజకీయ నాయకుడిలాగా ఆరోపణలు చేయడం ఇవన్నీ అతను చేస్తున్నాడు దీనివల్ల ఏమవుతుందంటే అతని మీద మరింత కోపం పెరిగే అవకాశం ఉంది అది అతను మరి గ్రహించట్లేదా మొన్న కూడా అతను తిట్టిన పద్ధతి చూస్తే ఖచ్చితంగా వైసీపీ అధికారంలో ఉంది అధికారంలో ఉన్నాడు ఎందుకు ఊరుకుంటాడు సో అలాగా ఒక వ్యక్తి పెడుతుంటే పైగా తమని తమ నాయకుల్ని జైలుకు పంపించిన వ్యక్తి బహిరంగంగా వచ్చి నన్నేం పీక్కోలేక వీళ్ళు ఇచ్చేస్తున్నారు అని తిడుతుంటే ఎందుకు ఊరుకుంటారు సో వాళ్ళైన పద్ధతులు వాళ్ళు చేస్తారు కాకపోతే ఈమె చెప్తున్నది ఏమంటే ఖచ్చితంగా మమ్మల్ని చంపేస్తారు నా హస్బెండ్ని జైలుకి పంపిస్తారు లేదా ఇక్కడే చంపేస్తారు జైలుకి పంపించినా జైల్లో చంపేస్తారు సో అదేదో ఇప్పుడే చంపేయండి మా మమ్మల్ని ఒక పని అయిపోతుంది మేము ప్రశాంతంగా చనిపోతాము ఇది ఎన్ని రోజులు మేము భరించాలని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది ఆమె ఆవేదన నిజం కావచ్చు కానీ ఇక్కడ ఏంటంటే దస్తగిరిలో కూడా ప్రాబ్లం ఉందనేది అర్థం చేసుకోవాలి ఆమె కూడా ఎందుకంటే అతను కాళహస్తికి ఎందుకు వెళ్ళాడు పంచాయతీ చేయడానికి తర్వాత రైల్వే కోడూరుకి ఎందుకు వెళ్ళాడు సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అట్లాగే ప్రెస్ మీట్ పెట్టి అతను ఒక రాజకీయ నాయకుడిలాగా జగన్ నుంచి నాకు ప్రాణహాని ఉంది అని చెప్పడం అన్నీ కూడా రాజకీయ ఆరోపణలే చేశాడు సో దీనివల్ల ఏమవుతుందంటే అది ఇంకా వీళ్ళ మధ్య రైవల్ పెరుగుతుంది మరి ఇతనికి రక్షణ అయితే ఐదు మంది ఐదు ఫైవ్ ప్లస్ ఫైవ్ ఇచ్చారు సెక్యూరిటీ అయితే కానీ ఇలాగా కేసులు జరుగుతున్నాయి మరి వీళ్ళు కూడా అప్పు వడ్డీలకి ఇవ్వడం వాళ్ళని వేధించడం కూడా కనబడుతుంది ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏంది మా కుర్రాన్ని తీసుకుపోయి కొట్టారని చెప్తున్నారు ఇప్పుడు కొట్టినా కొట్టకపోయినా నువ్వు ఇంట్లో అబ్బాయిని బంధించినప్పుడు బంధించడమే తప్పు అది అది ఇల్లీగల్ డిటెన్షన్ అంటారు అది కూడా నేర నేరమే శిక్షార్హమే సో బంధించినప్పుడు అది ప్రాబ్లం అవుతుంది ఒకవేళ అప్పు ఎగ్గొడితే దాన్ని లీగల్గా మీరు చర్య తీసుకోవాలి అది కాకుండా నేను పోయి మా కుర్రాన్ని పెట్టుకున్నాము ఊరికే పెట్టుకున్నామన్నా ఆమె చెప్తుంది ఊరికే పెట్టుకున్నా కూడా తప్పే కదా అతని విషకి వ్యతిరేకంగా నువ్వు పెట్టుకున్నావు సో అందువల్ల మరి నిజంగా వాళ్ళకి ప్రాణాపాయం ఉందా అనేది కూడా పెద్ద క్వశ్చన్ ఎందుకంటే ఉండే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఆల్రెడీ సాక్షుల్లో ఇద్దరు అనుమానాస్పద మూర్తి అయ్యారు వాళ్ళ మీద ఏమీ జరగలేదు వాళ్ళు ఎలా చనిపోయారు అనేది ఇప్పటికీ నిర్ధారణ కార్యలేదు సో కాబట్టి ఇతను ప్రధానంగా అప్రూవర్గా మారాడు రేపు పొద్దున్న ట్రయల్ జరిగినప్పుడు కూడా ఇతను బలమైన సాక్షిగా ఉండొచ్చు సో మరి ఇతని అతను కూడా జాగ్రత్తగా ఉండాలి తనకి ఈ పరిస్థితిని బట్టి అతను కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా మనం అధికారంలో ఉన్నాం కాబట్టి ఇతను ఏం చేయ ఏమైనా చేయొచ్చు అనేది కాకుండా లీగల్గానే ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది బేసిక్గా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నమస్తే